ఒక విషయం ఇక్కడ నాకు తెలుసుకోవాలండి రామాచారి గారు, మీ మొట్టమొదటి బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కారుణ్య హేమచంద్ర, ఆ తర్వాత అంటే ఆ తర్వాత తర్వాత వాళ్ళు కారుణ్య హేమచంద్ర, తర్వాత ఇర్ఫాన్, వీళ్ళందరూ తర్వాత తర్వాత ఇండియన్ ఐడల్, హర్షిక, జీ సరేగమప్ప అన్నిట్లో పార్టిసిపేట్ చేసి లారల్స్ తీసుకొచ్చారు. అవునండి. వాళ్ళు కాకుండా తర్వాత తరంలో వచ్చిన గీతా మాదిరి కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది ప్రణవి, ఎవ్రీబడి వాళ్ళు ఒక నేమ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళ కోసం. ఎల్ఎంఏ స్టూడెంట్స్గా అలాగే మీ శిష్యులుగా మీకు ఎలా అనిపిస్తుంది అండి? వెన్ఎవర్ ఇక్కడ ఇంకొక సాంగ్ పాడినప్పుడు, ఒక హిట్ నెంబర్ కొట్టినప్పుడు, ఒక అవార్డు గెలుచుకున్నప్పుడు, లేకపోతే ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేసి నంబర్ వన్ పొజిషన్కి వచ్చినప్పుడు, మన రీసెంట్గా రోహిత్, సో వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఒక గురువుగా వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ గో త్రూ అండి? ఇప్పుడు మీ అమ్మాయి ఏందండి స్కూల్లో చదువుతుంది, స్కూల్ ఫస్ట్ వచ్చింది, మిమ్మల్ని పిలిచారు, మీరు చూసారు ఆ అమ్మాయికి స్కూల్ ఫస్ట్నే స్టేజ్ మీద నిలబడి ఆ మూమెంట్ ఇచ్చారు, హౌ డూ యూ ఫీల్? యాజ్ అ మదర్ ఆబ్వియస్లీ సేమ్ ఫీల్, అంతకంటే తక్కువ ఉండదు. వాళ్ళకి ఇండియన్ ఐడల్ అయినా, వాళ్ళకు సినిమాలో పాడినా, వాళ్ళకు ఒక ఫిలింఫేర్ అవార్డు వచ్చినా, వాళ్ళ తల్లిదండ్రులు నేను ఈక్వల్గా ఫీల్ అవుతాం, వి ఫీల్ ప్రౌడ్. అంటే ఒకందుకు అది నాకే వచ్చినట్టు ఫీల్ అవుతాను. మా పిల్లలు, మేము తయారు చేసిన పిల్లలు వచ్చిందంటే మా అంటే నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యానని అర్థం కదా. రెండో పాయింట్ అండి, ఇప్పుడు మా ఎల్ఎంఏ పిల్లలందరికీ నేను ప్రొఫెషనల్ సింగింగ్ కోర్స్ నేర్పిస్తాను, లైట్ మ్యూజిక్. వాళ్ళకి క్లాసికల్ నేర్పించే టీచర్స్ కూడా ఉంటారండి, చాలామంది క్లాసికల్ నేర్పే వీళ్ళు. నా ఒక్క దగ్గరే మొత్తం క్రెడిట్ అంతా నేను తీసుకోను, మేమందరం కలిసి తీసుకుంటాం, తల్లిదండ్రులు, నేను, ఎల్ఎంఏ, క్లాసికల్ గురువులు, మేమందరం కలిసి ఈక్వల్గా మా పిల్లలకి మేము చేసిన దానికి ఫలితం వచ్చిందని ఈక్వల్గా ఫీల్ అవుతామండి. మేము షేర్ చేసుకుంటాం ఆ జాయిని. సో కాబట్టి పిల్లలు అదే కదండి, మేము ఎందుకు మొదలెట్టాం ఇది, మేము విత్తనం ఎందుకు నాటాం, ఆ పళ్ళు ఇవ్వడానికే కదా. ఆ పళ్ళు ఇచ్చినప్పుడు ఆ రైతు ఎంత ఆనందపడతాడు, మేము కూడా ఆ తోటమాలి ఎంత ఆనందపడతాడు. రామాచారి గారు, నేను విన్నది ఏంటంటే కేవలం మీ పిల్లలే కదంటే, మీ దగ్గర ఎల్ఎంఏలో నేర్చుకున్న పిల్లలే కాకుండా వేరే పిల్లలు, శ్రీకృష్ణ గారు లాంటి వాళ్ళు, మాళవిక, అలాగే మొన్న రేవంత్ ఇండియన్ ఐడల్ విన్నర్, వీళ్ళు కూడా ఎల్ఎంఏని ఓన్ చేసుకుంటారంట. మీ దగ్గరకు వచ్చేసి మీతో పాటు టైం స్పెండ్ చేస్తారట, మీ పిల్లలతో ఉంటారంట, మీ స్టూడెంట్స్తో పాటు మమేకమై మీరు చేసే ప్రోగ్రామ్స్లో వాళ్ళు వచ్చి పాడటం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయట కదా చాలా. ఇప్పుడు ఎల్ఎంఏ అనేది ఒక స్కూల్ అండి. ఇప్పుడు ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు ఒక సిటీలో చదువుకోవడానికి, ఒక స్కూల్ సరిపోతుందా? ఒక్కొక్క ఏరియాలో ఒక స్కూల్ కావాలి, ఆ ఏరియాలో ఉండే వాళ్ళు అక్కడ చదువుకుంటారు. ఇంకో అట్లా నేను ఇంకా మిగతా గురువులందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్, ఇటు విజయవాడలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, విశాఖపట్నంలో, తిరుపతిలో కావచ్చు, రాజమండ్రిలో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ గురువులు అక్కడున్న టాలెంట్ని వాళ్ళు ట్రైన్ చేయాల్సిందే. సో నేనేమనుకుంటానంటే మేమందరం ఒక కుటుంబం. ఇక్కడున్న హైదరాబాద్లో ఉండే ఎల్ఎంఏ, విశాఖపట్నంలో ఉండే ఇంకో సంస్థ, కరీంనగర్లో ఉండే ఇంకో సంస్థ, ఇవన్నీ కలిసి మేమంతా ఒక ఒక యూనియన్. మేము గురువులందరూ కలిసి ఒక యూనియన్ మేము. సో ఎవరి స్టూడెంట్ అయింది? మా పిల్లలే వాళ్ళందరూ. నేను మా పిల్లలకి అదే చెప్తాను, మన మా ఎల్ఎంఏ సింగర్స్లో మా మీ ఏముండదు, సింగర్స్ అంతా ఒక కుటుంబమే, మ్యూజిషియన్స్ అంతా కుటుంబమే, ఈ ప్రపంచంలో ఉండే మ్యూజిషియన్స్ అంతా ఒక ఫ్యామిలీ, అర్థమైందా? సో ఎవరి ఏ సింగర్ని చూసినా నేను నాకైతే మా సింగర్ అనుకుంటాను. నేను ఏ సింగర్ని ఇప్పుడు కృష్ణను, మేమందరం మాకు ఆలుమ్నై అని ఒకటి పెట్టారండి, ఆల్మా అని ఒకటి పెట్టారండి మా పిల్లలు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా పిల్లలందరూ వెళ్ళిపోయి, మనం వెళ్ళిపోలేదండి, మా ఎల్ఎంఏ పిల్లలు ఎప్పుడు వెళ్ళిపోరు, ఎల్ఎంఏతోనే ఉంటారు. ఎల్ఎంఏలో 18 ఇయర్స్ దాటిన తర్వాత ఒక మ్యాక్సిమం ఒక 20 ఇయర్స్ దాకా నా క్లాస్కి వస్తారు. దాని తర్వాత ఆల్మా అని పెట్టారు, అలుమ్నై ఆఫ్ లిటిల్ మిషన్స్ అకాడమీ, అందులో వీళ్ళంతా మెంబర్స్గా ఉంటారు. ఒక నెలకు 2 నెలలకోసారి మేము అందరం గ్యాదర్ అవుతాము. తర్వాత ఆల్మా పిల్లలు సాటర్డే వచ్చి నేర్చుకుంటారు, మామూలు ఎల్ఎంఏ పిల్లలు సండే నేర్చుకుంటే ఆల్మా పిల్లలు సాటర్డే నేర్చుకుంటారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి, వాళ్ళందరూ మేము గ్యాదర్ అవుతాం. ఈ ఆల్మా గ్యాదరింగ్లో శ్రీకృష్ణ, మాళవిక అందరూ, రేవంత్ అందరూ వచ్చి ఉంటారు. సో మీ పిల్లలంతా కలిసి హ్యాపీగా ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ, మొన్న ఇండియన్ ఐడీలు అయిందండి, ఇండియన్ ఐడీలు అయినప్పుడు మాకు డైరెక్ట్ స్టూడెంట్ రోహిత్, రేవంత్ స్టూడెంట్ కాదు కానీ మాలో కలిసి ఉంటాడు. మీరు బాగా గమనించండి, ఇద్దరి గురించి మేము చెప్పామండి, నేనే కాదు మా ఎల్ఎంఏ స్టూడెంట్స్ అందరు కూడా ఇద్దరు ఫొటోస్ పెట్టి ఇద్దరికి ఓట్లు వేయమని అడిగాం. కానీ మా రేవంత్ మా స్టూడెంట్ కాదు, రోహిత్ ఒక్కడికే ఓట్లేయండి నేను అడగలేదండి. మ్యూజిషియన్స్ అంతా ఒక కుటుంబమే అండి, కళాకారులంతా ఒక కుటుంబమే.
సో మేము అది నేర్పిస్తాను పిల్లలకి. అందుకే వాళ్ళు ముందు ఒక అనుమానంతో వస్తారు ఎల్ఎంఏ ఇలా వచ్చిన తర్వాత వాళ్ళే ఇందులో కలిసిపోతారు. సో ఎందుకు కలిసిపోతారు? ఆ డిఫరెన్సెస్ ఉండకూడదండి. నేను ఒక గురువుని, నేను ఒక సెక్షన్ నేర్పిస్తున్నాను, ఇంకో గురువు ఇంకో సెక్షన్ నేర్పిస్తున్నారు, ఇంకో గురువు ఇంకో సెక్షన్, అది ఒక్కడే అందరూ నేర్పిడు. ఇంతమంది ఉన్నారండి, 10,000 మందికి ఒకటి నేర్పించలేరుగా. నాకెంత టైం ఉందో, నాకెంత శక్తి ఉందో అంతమందికి నేర్పిస్తున్నాను. ఇంకో విశాఖపట్నంలో ఇంకో గురువుగారు, ఇంకో 10 మంది గురువుగారులు నేర్పిస్తున్నారు. హైదరాబాద్లో ఇంకో 100 మంది గురువుగారులు నేర్పిస్తున్నారు. సో అందరూ కలిసి ఒక కుటుంబం అండి మేము. నేను అందుకే మీకు 5th సెప్టెంబర్ అప్పుడు మిగతా రోజుల్లో డిఫరెంట్ గురువులకి నేను గురు సత్కారం చేస్తుంటాను. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామందికి, వాళ్ళందరికీ ఒక ఫెస్టివల్ లాగా చేస్తుంటాం మేము. చేసి అందరికీ నేర్పించే గురువులందరికీ నేను పిలిచి వాళ్ళతో కూడా నేను ఒక వర్క్షాప్ చేస్తానండి. వాళ్ళతో కూడా ఒక లెక్చర్ డెమాన్స్ట్రేషన్ పెట్టిస్తాను. వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి పిల్లలతో స్వరార్చన చేయిస్తాను, వాళ్ళకి పాదపూజ చేయిస్తాను. అట్లా గురువు అనేవాడు, ఏ సద్గురువు ఎక్కడున్నాయి ప్రపంచంలో, సద్గురువులందరూ పూజింపబడదగిన వాళ్ళే అండి. నేను కూడా చాలామంది దగ్గర నేర్చుకుంటానండి. నాకంటే చిన్న ఏజ్ వాళ్ళ దగ్గర కూడా నేర్చుకుంటుంటాను. ఎవరికేది తెలిస్తే వాళ్ళ దగ్గర నేర్చుకోవడమే. మనం ఏంటంటే నేర్చుకోవడం, నేర్చుకుంది ఇంకోళ్ళని నేర్పించడం, నేర్చుకోవడం నేర్చుకోవడం. అయితే హాయ్, నేను మీ రామాచారి. వాచ్ మై ఇంటర్వ్యూ, ఆ డైలాగ్ విత్ ప్రేమ, ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్.